ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జూన్ 16 గురువారం. నేటి మన ధ్యాన లేఖనం యోహాను సువార్త 1:10. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. వ్యాఖ్యానాంశం: లోకం ఏమాత్రం మారలేదు. వ్యాఖ్యానాంశం: లోకం ఏమాత్రం మారలేదు. వ్యాఖ్యానం: దేవుడు తనతో సమాధానపరుచుకోవాలని అంగారక గురుసి నిగ్రహాల గురించి ఆలోచించలేదు, కానీ కేవలం భూమిని గురించే తలంచాడు. దేవుడు తన అద్వితీయ కుమారుని మన రక్షకునిగా ఈ లోకాన్ని పంపాడు. సృష్టి యావత్తు దేవుని శక్తిని కనపరుస్తుంది. అయితే యేసు ప్రభు ఈ లోకంలో శరీరధారిగా జన్మించి జీవించి ప్రాయశ్చిత్తార్థమైన మరణం పొందటం అనేవి ఆయన ప్రేమను కనపరుస్తున్నాయి. ఆదాం పాపం చేసిన వెంటనే దేవుడు ఎందుకు మానవజాతి నివసించే లోకాన్ని సమూల నాశనం చేయలేదు? లేక ఆ తర్వాతి కాలంలో దేవుని మహిమకు నీతికి వ్యతిరేకంగా మానవులు తమ దుర్మార్గతను కనపరుస్తూ ఉండగా దేవుడు ఈ భూమిని ఎందుకు నాశనం చేయలేదు? దేవుడు తన ప్రేమను చూపి మనల్ని తనతో సమాధానపరుచుకోవాలని ఎందుకు అంతగా ఆశించాడు? మనం ఈ ప్రశ్నలు గూర్చి తలస్తూ ఉండగా మనం కేవలం ఆయన ఎదుట ఆరాధన ప్రశంసలతో సాగిలపడదాం. దీనంతటిని బైబిలు 3 మాటల్లో క్రోడీకరించి దేవుడు ప్రేమయే ఉన్నాడు అని తెలుపుతోంది. మానవజాతి యొక్క అత్యంత ప్రాముఖ్యమైన అవసరాన్ని తీర్చడానికి వచ్చిన ఆయన్ను ఈ లోకం నిర్లక్ష్యం చేయటం నిజంగా ఎంత ఆశ్చర్యం! నిజమే, ప్రభు అయిన యేసు ప్రజలను స్వస్థపరచినప్పుడు లేక ఆయన అద్భుతంగా వారికి ఆహారం పెట్టినప్పుడు వారు నిర్లక్ష్యం చేయలేదు. ఆయన సహాయాన్ని వారు ఎంతో ఆతృతతో అందుకున్నారు. అయినా ఆయన ఎవరో వారు తెలుసుకోలేదు. వారి జీవితాల మీద ఆయన కలిగి ఉన్న అధికారాన్ని వారు గుర్తించను లేదు. చివరకు ఆయనే మిక్కుటమైన అవసరతలో ఉన్నప్పుడు చంచల బుద్ధి గల జనసమూహాలు ఇతన్ని సంహరించుము సంహరించుము, సిలువేయము సిలువేయము అని కేకలు వేశారు. ఇప్పటికీ పరిస్థితులు మారలేదు. నేడున్నట్లుగానే అప్పుడు కూడా లోకం ఆయన్ను ఎరగలేదు. అయితే ఆయన్ను ఎరిగిన మనం ఆయన పట్ల ఎంత నమ్మకస్తులమై సత్యానికి సాక్షులంగా ఉంటామో అంతగా ఆయన పొందిన తిరస్కారాన్ని పంచుకుంటాం. అదే సమయంలో మనం గుర్తించాల్సిన సంగతి ఏంటంటే, లోకంలోని మానవులు సాతాను అధీనంలో ఉన్నారని, వారికి దూరంగా ఉంచకుండా వారు కూడా సమాధానపరిచే దేవుని పరిచర్యకు పాత్రులు అని ఎంచి వారికి సాక్ష్యం ఇవ్వాల్సిన వారమై ఉన్నాం. మన ప్రభువును యజమానుడు అయిన ఆయన్ను మనుషులు ద్వేషించిన ప్రకారం మనల్ని కూడా ద్వేషిస్తారు, తృణీకరిస్తారు. అయినప్పటికీ వారిని ప్రేమతో సంపాదించేలా వారిని చేరుకోవలసిన వారమై ఉన్నాం. సహోదరుడు గ్రాండ్ W స్టూడియో, శుభములతో వందనాలు.